హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తదియ అంటే త్రిలోచన గౌరీ వ్రతం తదీ రోజండి. కార్తీక మాసంలో తదియ తిది రోజున త్రిలోచన గౌరీ వ్రతాన్ని చేసుకుంటారండి. ప్రతి ఒక్కరూ కూడా పార్వతీదేవిని ఈరోజు తదే రోజు గౌరీ మనము త్రిలోచన గౌరీ పూజ అనేది వ్రతం అనేది చేసుకుంటారండి. ఆ వ్రతానికి మనకి కావాల్సినవి ఏమిటంటే ఒక పసుపు ముద్ద తయారు చేసుకోవాలండి. గౌరీదేవిని పసుపు ముద్దగా తయారు చేసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు పువ్వులు తెల్లని పువ్వులు అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి. అమ్మవారికి నైవేద్యం కోవా స్వీటు ఏదైనా సరే అమ్మవారికి పెట్టుకోవాలండి. అంతేకాదండి, పార్వతీ పరమేశ్వర ఫోటో పెట్టుకోవాలి. పసుపు కుంకుమ అనేది పెట్టుకోవాలి. అమ్మవారిని ఇలా తమలపాకుమైన దీపారాధన చేయాలి. తమలపాకుమైన గౌరీదేవిని ఇలా అలంకరించుకోవాలండి. ప్రతి ఒక్కరూ కూడా త్రిలోచన గౌరీ వ్రతం అనేది ఈ తదే రోజు చేసుకోనండి, సాయంత్రం పూట చేసుకోండి. అందుకే నేను ముందుగా మీకు వీడియో అనేది పెడుతున్నానన్నమాట. సాయంత్రం రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసంలో తదే రోజు త్రిలోచన గౌరీ వ్రతం చేసుకోండి. పార్వతీదేవికి ఎంతో ఇష్టమైనది ఈ వ్రతం అన్నమాట. ప్రతి ఒక్కరు ఏం అవసరం లేదండి, అమ్మవారికి ఒక్క పసుపు ముద్దను తయారు చేసి పార్వతీ పరమేశ్వర ఫోటో పెట్టుకొని మనం ఈ పూజ అనేది చేసుకోవాలండి. అమ్మవారికి అక్షింతలు వేసుకుంటూ అమ్మవారికి అష్టోత్తరాలు అనేవి చదువుకోవాలి పార్వతీదేవికి, లేకపోతే ఆ పరమేశ్వరుని అష్టోత్తరాలు అనేవి కూడా మనం చదువుకోవాలి. కార్తీక మాసంలోనే తదే తిది రోజున త్రిలోచన గౌరీ వ్రతాన్ని చేసుకుంటారండి. అందరికీ మనము ఈ త్రిలోచన గౌరీ వ్రతం అంటే ఏమిటి అనేది ఈరోజు మనం తెలుసుకుందామండి. ఈ సృష్టిలో ఈ ఇద్దరిలో ఏ ఒక్కరూ లేకపోయినా, పార్వతీ పరమేశ్వరులు ఏ ఒక్కరూ లేకపోయినా అది అయోమయానికి మనకి అవస్థకు అనాచారానికి దారితీస్తుంది. ప్రకృతి నుండి పురుషుడు ఇడిపోయాడు అనుకోండి, శివం కాస్త శవమవుతుంది. ఈ విధంగా ప్రకృతి పురుషుల కేలి జరిగే ప్రదేశమే కైలాసం. ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారు మూర్తీభవించినట్లుగా ఉంటుందండి. శివుడు చిన్మయ రూపంలో ఉంటాడు. అంతేకాదు, శివలింగం ఎంత తడిస్తే, ఎంత చల్లబడితే, ఎంత ఆరాధన చేస్తే లోకాలు అంత చల్లబడతాయి. కార్తీక మాసం ఉపవాసాన కాలం కాబట్టి శివలింగానికి అభిషేకం చేస్తే పాపాలు తీరుతూ ఉంటాయి. ఈ పాపాలు ఎందుకు తీరాలనే ప్రశ్న చాలామంది కలుగుతుందండి. దీనికి సమాధానం అంతేకాదండి, ప్రతి ఒక్కరూ కూడా త్రిలోచన గౌరీ వ్రతాన్ని తులసి మనము ఒక పసుపు ముద్దని మనం పెట్టుకొని బొట్లు పెట్టుకొని అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకోవాలి. అంతేకాదండి, అమ్మవారికి మనము అక్షింతలు వేసుకుంటూ ఓం పార్వతీదేవియే నమః, లేకపోతే ఓం నమశివాయ ఓం నమశివాయ అన్న మంత్రాన్ని మనం పఠించాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ పూజ అనేది చేసుకోండి. తదే రోజండి, ఈరోజు తదియ అన్నమాట. ప్రతి ఒక్కరూ చేసుకుంటే ఇంటిళ్ళ పాది కూడా చాలా మంచిదన్నమాట. అమ్మవారు అష్టోత్తరాలు చదువుకోవచ్చు. అమ్మవారికి మంగళహారతి పాటలు కూడా పాడుకోండి. అమ్మవారికి పార్వతీదేవికి ఇష్టమైన నైవేద్యాన్ని కూడా పెట్టండి. అమ్మవారికి పసుపు కుంకుమ అంటే చాలా ఇష్టం. పార్వతీదేవికి పసుపు కుంకుమతో కూడా మనము ఇలా అమ్మవారి ముందు పెట్టుకొని పువ్వులతో అలంకరించుకొని పసుపు గౌరీదేవిని ఒక తమలపాకు మీద తయారు చేసి కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలతో మనము ఓం పార్వతీనందాయ నమః, ఓం నమశివాయ ఓం నమశివాయ అన్న మంత్రాన్ని పఠించండి. ఈరోజు త్రిలోచన గౌరీ పూజ ప్రతి ఒక్కరూ కూడా ఆ పరమేశ్వరునికి పూజ చేసుకోండి. ఇష్టమైన నైవేద్యం తీపి పెట్టాలండి. ఏ తీపైనా మనం పెట్టుకోవచ్చండి అమ్మవారికి. అమ్మవారికి ఇప్పుడు మంగళహారతి పాట అనేది పాడుకుందాం. పార్వతీదేవికి మంగళహారతి పాట. జయమంగళం నిత్య శుభమంగళం, మాణిక్య వీణాపాణి రుద్రాణి. జయమంగళం నిత్య శుభమంగళం, ప్రణవస్వరూపిణి పార్వతీదేవి కాత్యాయని మాత కైమోడుపు చేతు. జయమంగళం నిత్య శుభమంగళం, విశ్వేశ్వరుని రాణి వినతింతునమ్మ. కాశీ విశాలాక్షి గంగాసపత్ని, మహిషాసుర వధించి మైనుద్దనుంచి. శాంతి ప్రదాయిని క్రాంతినిచ్చితివా. జయమంగళం నిత్య శుభమంగళం, సురలోక వందిత శరణు సర్వాణి. శుభకరీ ఈశ్వరీ సుమకోమలాంగి, కారుణ్యవారసి కమలాయతయాక్షి. నీ కృపమాపైన నిలుపుమో సాధ్వి. జయమంగళం నిత్య శుభమంగళం, కర్పూరహారతి గైకొనుదేవి ఆనందదాయిని అమృతాంగరంగ. కర్పూరహారతి గైకొను
देवी आनंददायिनी अमृतांगरंग अष्टभुजांगिता अंबा भवानी कलुष निवारिणी कापाडु जननी कर्पूर हारति गैकोनु देवी आनंददायिनी अमृतांगरंग इला मनमु प्रति ఒక్కరూ కూడా మనము ఈ అమ్మవారి పూజ అనేది చేసుకోండి పార్వతీదేవికి ఎంతో ఇష్టమైనదండి ఈ పూజ ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసంలో త్రిలోచన గౌరీ పూజ అనేది చేసుకోండి దీనికి కథ ఏమంటంటే ఈ సంసార భ్రమణ పరితాపం వదిలిపోవడానికి రెండు జన్మల మధ్య పరితాపాన్ని త్యజించడానికి తోడ్పడేవాడు ఈశ్వరుడు అంతేకాదు మానవ జననానికి కారణం కోరిక ఈ కోరికకు ఒక రూపం మన్మధుడు అలాంటి మన్మధుడు మన్మధుని తన మూడో కంటి చేత దహనం చేసిన వాడు ఈశ్వరుడు అయితే ఈ చర్యలన్నింటిలోనూ అమ్మవారి ప్రమేయం కూడా ఉంటుంది అందుకే పరమేశ్వరుడి కన్ను శివుడిది మాత్రమే కాదు పార్వతీదేవిది కూడా అందుకే ఆమెను త్రిలోచన అని కూడా పిలుస్తారు తన భక్తులకు శివుడు ఎలాంటి వరాలు ఇస్తాడో అమ్మవారు కూడా అంతే దయతో భక్తులను కనికరిస్తుంది అమ్మను ప్రసన్నం చేసుకుంటే భక్తుల కోరికలన్నీ తీరినట్లే అందుకోసమే కార్తీక మాసంలో తిదియనాడు త్రిలోచన గౌరీ వ్రతం చేస్తారు ఆ రోజు కొన్ని ప్రత్యేకమైన పూలతో పూజ చేస్తే అమ్మ అనుగ్రహం అనేది కలుగుతుంది అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అంటే కొన్ని పద్ధతులు మనం పాటించాలండి అవేంటంటే అమ్మవారికి త్రిలోచన గౌరీ పూజ అంటే చాలామంది చాలా కష్టంగా అనుకుంటారండి చాలా ఈజీ అండి అమ్మవారి పార్వతీ పరమేశ్వరులు ఫోటో పెట్టుకోవాలి తర్వాత గౌరీదేవిని మనం ముద్దగా తయారు చేసుకొని పసుపు ముద్దగా కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించి అక్షింతలు వేసుకుంటూ అమ్మవారి అష్టోత్తరాలు అనేవి చదువుకోవాలి అమ్మవారికి ఏంటంటే కొన్ని పద్ధతులు పాటించాలండి ఈ పూజ చేసుకునే వాళ్ళు తదే రోజు ఈ రోజే తదియ ప్రతి ఒక్కరూ కూడా సాయంత్రం ఈ పూజ అనేది చేసుకోండి కొన్ని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఒకరిని బాధ పెట్టడం నీటిలో రాయిని వేసినంత సులువు కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావటం నీటిలోంచి ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం అందుకే ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలండి మౌనం మనసును శుద్ధి చేసేది కాబట్టి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం మనం చేయాలి స్నానం దేహాన్ని శుద్ధి చేస్తుంది కాబట్టి ఉభయ సంధ్యల్లో చన్నీటి స్నానం చేయాలండి ధ్యానం బుద్ధిని శుద్ధి చేస్తుంది కావున నిరంతరం మనం ఏ పని చేస్తున్నా ధ్యాన స్థితిలో ఉంటూ విద్యుత్ ధర్మాలను నేర్చుకోవాలండి దానం ఈ మనం ఈ భూమి మీదకు వచ్చేటప్పుడు ఏమీ తెలియదు పోయేటప్పుడు ఎవరు ఏమీ తీసుకుపోలేరు కావున దీని మీద నాది అనే భ్రాంతి చెందక సాధ్యమైనంత లో నీకున్న సంపాదనలో ఎంతో కొంత సాటి జీవుల శ్రేయస్సు కొరకు మనం సహాయపడగలగాలి ఉపవాసం ఉండాలండి దీనివల్ల ఆరోగ్యం శుద్ధి అవుతుంది ఎవరైనా తెలిసి తెలియక పొరపాటున చేస్తే పొరపాట్లు క్షమించే గుణం కూడా ఉండాలి మానవ సంబంధాలను బలపరుస్తుందండి ఈ గుణం నీ గురించి 10 మంది గొప్పగా చెప్పుకోవాలంటే ముందు నీవు 100 మంది గొప్పవాళ్ళ గురించి మీరు తెలుసుకోవాలి సత్యం వైపు నీ ఉండాలనుకుంటే ఒంటరిగా మహావృక్షంగా నిలబడటానికి సిద్ధంగా ఉండాలి ఒకవేళ పడిపోవాల్సి వస్తే మళ్ళీ మొలకెత్తడానికి విత్తనంలాగా పడిపోవాలండి అమ్మవారి పూజ చేసేవాళ్ళు ఇన్ని సూత్రులు మనం పాటించాలి మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది నాలో దైవత్వం ఉండాలని కోరుకోవాలే తప్ప నేనే దేవుణ్ణి అనే గర్వం రానివ్వకుండా వ్యవహరించగలిగితే ఈ వ్రతం ఫలితం దక్కుతుందండి నిజానికి సమస్త జీవుల్లో పరమాత్మను సందర్శించినాడు నీలో పరమాత్మ అంతర్నిర్ణయమై ఉండాలని ఆ స్థితికి రావడానికి మనం కృషి అనేది చేయాలండి ఇలా చేయాలి అమ్మవారి పూజ చేసేవాళ్ళు ఈ సూత్రాలు అనేవి పాటించాలి ప్రతి ఒక్కరూ కూడా త్రిలోచన గౌరీ వ్రతాన్ని కంపల్సరీగా ఈ తదే రోజు సాయంత్రం పూట ఈ రోజు తదియా అండి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసంలో తదే రోజు త్రిలోచన గౌరీ పూజ అనేది చేసుకోండి చాలా మంచిది అన్నమాట ఆ ఈశ్వర అనుగ్రహం అనేది మీకు కలుగుతుందన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ధన్యవాదాలు